దగ్గరికి దగ్గరికి వెళ్ళమ్మా దగ్గర దగ్గర పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి నిత్యావసరాల ధరలను నిత్యావసర ధరలు ఇసుక ధరలు బాధుడే బాధుడు ఇసుక ధరలు అదే చూస్తుంది ఈరోజు రాష్ట్రంలో బాధుడే బాధుడు. ఏంటంటే సామాన్య ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికే పరిమితం అయ్యి ఈరోజు ప్రజల్ని ఏ విధంగా కష్టాల్లో ఉన్నారో పట్టించుకోకుండా పూర్తిగా ప్రజల మీద భారం మోపుతూ ఈరోజు ప్రజల్ని వేడిపించి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది.
అనేక సార్లు ఎన్నో కార్యక్రమాలు చేసి ఏం చేసినా కూడా ఈ ముఖ్యమంత్రికి అర్థం కాని పరిస్థితి, అనుభవం లేదు. ఏ విధంగా రాష్ట్రానికి సంపద తీసుకురావాలి, సంపదతోటి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో దళపతి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా మనకు ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థిక సంపద ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనలో ముందుకెళ్తారు. ఈయన రాగానే ఉన్న బిల్డింగులు పడేయటం, అదేవిధంగా ఏదైతే ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయో అవన్నీ తాకట్టు పెట్టి ఎంత డబ్బులు వస్తాయి అని చూసుకోవటం ఈ పనిలో ఉన్నాడు తప్పితే ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించలా. ఆయన ఎంతసేపటికి కక్ష సాధింపులు, అదేవిధంగా లావాదేవీలు ఎట్లా చేసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు జగన్ రెడ్డి ఉన్నాడు. ఈరోజు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు, మా ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కడా కూడా కరెంటు ఇన్వర్టర్లు కూడా మర్చిపోయారు జనం. పూర్తిగా కరెంటు 24 గంటలు ఇచ్చారు, రైతులకు 7 గంటలు ఇచ్చారు. ఈరోజు ఆ రోజు 6 రూపాయలు 7 రూపాయలకి బయట కొనుగోలు చేసి అప్పుడుండే ఇబ్బందుల్లో బైఫర్కేషన్ జరిగినా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా అయినా కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రేట్లు కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన ముందు చూపు దాన్ని చేయబట్టే ఈరోజు 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా లాక్కొచ్చి ప్రజల్ని ఒక బాటను తీసుకొచ్చారు. ఈరోజు హైదరాబాద్లో అనేక సంపద ఈరోజు పెరిగిందంటే 50 కోట్లకు పోయిందంటే అలాంటి నాయకుడు ఆ రోజుల్లో ముందు చూపుతో 20 సంవత్సరాల ముందు ఏం జరుగుద్దో అని ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్స్ కానీ హైటెక్ సిటీ కానీ ఇట్లాంటి టెక్నాలజీ తీసుకొచ్చి ఆయన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ స్టేటు ఈరోజు సంపదలో పెరగటం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి ఇంకా కూడా ఆలోచించకుండా అప్పులు చేసి ఈరోజు ఏదో విధంగా కంపెనీలను తీసుకొచ్చి ఆదుకునే పరిస్థితి లేకపోతే మరో శ్రీలంక, అదేవిధంగా నెక్స్ట్ రేస్లో పాకిస్తాన్ ఉంది, ఆ తర్వాత మన ఆంధ్ర అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా వలసపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఆల్రెడీ ఊళ్ళల్లో అంతా కూడా ఇక్కడ ఏది లేక సంపాదన లేక ఒక పక్క కోవిడ్లో ఇబ్బందులు వచ్చి ఏది లేక అందరూ కూడా వలస వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఈయన అన్నిట్లో బాధుడే. కరెంటు పెంచాడు, నిత్యావసర వస్తువులు పెంచాడు, గ్యాస్ పెంచాడు, ఆర్టీసీ పెంచాడు, ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడు, ఒకటి కాదు చెత్త పన్ను వేశాడు, ఆఖరికి చెత్త మన కేబుల్ ఉంటే స్తంభానికి కూడా దానికి కూడా జీవో తీసుకొచ్చాడు, స్తంభానికి 100 రూపాయలు వేసి వాళ్ళ మీద కూడా వేశాడు, సినిమా వాళ్ళ టిక్కెట్ల మీద వేశాడు. ఒకటి కాదు, ఒక్కరిని వదిలిపెట్టకుండా ఆయన సంపాదన మాత్రం ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఆదాయం మధ్యంలో ఏమొస్తుంది, దాన్ని రోజు ఎంత కలెక్షన్ వస్తుంది, బ్లాక్లో వస్తూ ఉంది, ఆ డబ్బులు ఎక్కడికి పంపించుకోవాలి, ఆ పనిలో అతను నిమగ్నమైనాడు తప్పితే ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. కాబట్టి మేము ఒకటే ఈరోజు కూడా మేము తెలియజేసేది, ఇంకా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో నువ్వు ప్రజల మధ్యకి రా. కోవిడ్లో ఎంతోమంది కుటుంబాల్లో చాలామంది చనిపోటాలు కూడా జరిగినాయి, కానీ వాళ్ళకి ఏమీ చేయాల, ప్రభుత్వం తరఫున ఆదుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఆ రోజు సీఎంఆర్ఎఫ్ అన్న ఉండేది, ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక 5 లక్షలు అయితే వాళ్ళకి పేద ప్రజలు ఉంటే వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మేము కూడా చెక్కులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు అది కూడా వదిలేశారు. ఈరోజు సీఎంఆర్ఎఫ్లు లేవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అందరూ ప్రజలు నరకం చూస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రాలో ఉంది. కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెరిసి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు మాజీ మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఉండే కష్టాలను తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒకరోజు ఆగేది కాదు, నిరంతరం పోరాడతాం, ప్రతి గడపకి వెళ్తాం, వాళ్ళు చేసే ఇబ్బందులు కూడా చూస్తాం. మా వంతు మేము అది వరకు ఏం చేసాం, ఇప్పుడు ఏం చేయబోతున్నామో కూడా అన్నీ చెప్తామని చెప్పేసి మేము చేస్తాం.